మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామ చెరువు కట్టపైన కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో వర్షానికి మొరం కొట్టుకుపోవడంతో నిన్న రాత్రి కామారెడ్డి నుండి సొంత గ్రామం లింగాపూర్ వెళ్తుండగా గ్రామం కట్టపైన స్పీడ్ బ్రేకర్ ఉందని పక్కకు తీసే వరకు గుంతలో పడి ప్రాణాపాయం నుండి బయటపడిన సంఘటన చోటు చేసుకుంది. ఉదయం లింగాపూర్ కట్టపైన డీవీసీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ నిర్లక్ష్యం దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాత్రి సమయంలో కామారెడ్డి నుండి లింగాపూర్ కు చిట్టపోయిన ప్రభాకర్ వస్తున్నాడని, ఆ గుంతలో పడి చనిపోయేవాడినని, గాయాలతో బయటపడి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించడం జరిగిందని అన్నారు. వెంటనే కాంట్రాక్ట్ ఏఈ స్పందించి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పక్కన ఉన్న గుంతలను పూడ్చాలని తెలిపారు. లేని ఎడల పెద్ద ఎత్తున కట్టపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రాజరెడ్డి, శ్యామ్ రెడ్డి, బాలరెడ్డి, సాయిలు, వడ్ల రవి తదితరులు పాల్గొన్నారు. బండారి శ్యామ్రెడ్డి, స్వస్థలం లింగాపూర్. మా మండలం వచ్చేసి కామారెడ్డి. కామారెడ్డి మండలానికి దగ్గర ఒక 3 కిలోమీటర్ దూరం మా ఊరు ఉంటుంది. అయితే మిషన్ కాకతీయ పనులు మా ఊళ్ళో చాలా అయినప్పుడు మేము ఎంతో గర్వంగా ఫీల్ అయినాం. కానీ ఆ మిషన్ కాకతీయ పనులు అనేటువంటి ఈరోజు వాస్తవానికి కొంతమంది పెద్దలు పెద్ద పెద్ద సభలలో మాట్లాడితే మిషన్ కాకతీయ కాదు, కమిషన్ల కాకతీయ అంటే వాస్తవమే కావచ్చు అనుకున్నాము. కానీ వాస్తవానికి ఈరోజు మా కళ్ళతో చూసేసరికి ఇది వాస్తవమే, ఇది మిషన్ కాకతీయ కాదు, కమిషన్ల కాకతీయ అని చెప్పేసి మాకు మా కళ్ళకు కొట్టచ్చినట్టు కనిపించింది. ఎందుకోసం మాట్లాడుతున్నామంటే, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ప్రభాకర్ అని చెప్పేసి ఈ కార్యకర్త, ఒక పార్టీకి చెందిన కార్యకర్త, అదేవిధంగా ఒక వ్యవసాయదారుడు, ఇదే కట్ట కింద తనకు ఒక 4 ఎకరాల భూమి ఉందండి. ఆయన పొలం పనుల నిమిత్తం ముగించుకొని వస్తుండగా ఇక్కడ మధ్యలో గుంతకు కొద్దిగా ముందుకని చెప్పేసి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ను తప్పించబోయి వచ్చేసరికి ఈ రోడ్డుకు 3 ఫీట్ల దూరంలో కూడా ఆ గుంత లేదండి. అందుకోసం అని చెప్పి ఆ గుంతలో పడిపోవడం జరిగింది. పడిన తర్వాత కొంతమంది మా బాధ ఏంటంటే, వాస్తవానికి ఆ గుంతలో పడ్డప్పటికీ తన మీద బండి పడ్డది, ఫస్ట్ తన పడ్డది, తన మీద బండి పడ్డది. బండి పడితే కొంతమంది నాయకులు, మేధావులు, మితిమీరుల మేధావులు కొంతమంది ఏమంటున్నారంటే, బండికేం కాలేదు కదా, మనిషికి దెబ్బలు తగిలి కదా, బండికేం కాలేదు అని మాట్లాడుతున్నారు. కమిషన్ తీసుకునే మాకు బతుకున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మాకు తెలుసు. రాత్రి మళ్ళీ మాకే ఫోన్ చేస్తే మేమే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి తీసుకురావడం జరిగింది. అలాంటి కార్యకర్తలు కొంతమంది ఏమంటున్నారంటే, అధికార పార్టీలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనేటువంటి ఒక అహంకార భావాలతోటి బండికేం కాలేదు కదా, మీ అంతా యాక్షన్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటిది ఏముండదండి. సరే అండి, మేము మగవాళ్ళము, చదువుకున్నాం కాబట్టి సరే, ఎవరైతే ఉన్న అధికారమైన ప్రతిపక్షమైన సరే అర్థం చేసుకునేటువంటి భావాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము దానికి సమర్థిస్తున్నాం. కాకపోతే ఏంటంటే, బతుకమ్మ పండుగ చాలైంది. ఇక ఇప్పుడు జరగబోయే బతుకమ్మ పండుగే, ఆ బతుకమ్మ పండుగకు కనీసం మా మొక్కలు చూడకుండా మా లింగాపూర్ యొక్క ఆడపిల్లల యొక్క మన ముఖాలు చూసి ఖచ్చితంగా ఈ పని, ఈ కల్వెట్ను తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇదే ఈ మిషన్ కాకతీయ నడిచేటువంటి ఈ రోడ్డు పైన సుమారుగా కామారెడ్డిలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ బస్సులు మా లింగాపూర్ నుంచి పిల్లలు తరలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తిగా జరిగింది, రేపు పొద్దున ఒక వ్యవస్థ కూడా జరగచ్చు. కాబట్టి ఈ విషయాన్ని డీఈఓ గారు కానీ, ఇంకా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్గా కానీ దయచేసి దృష్టిలో ఉంచుకొని, ఇటు బతుకమ్మ పండుగ వచ్చింది, రేపు పొద్దున స్కూల్ బస్సులు కూడా ఇదే రోడ్డు పైన అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ పనులను మరమ్మతు చేయవలసిందిగా కోరుతున్నాం. అనుకుంటే మేము ఎంతవరకు సరే వెళ్తాము, ధర్నాలయం చేస్తాం, రాష్ట్రంలో చేస్తాం, ఎలక్షన్ కూడా ఉందనేటువంటి మాకు తగినటువంటి న్యాయం జరిగేంత వరకు మేము ఊరుకునేటువంటి సమస్య లేదండి. కామారెడ్డి మండల్ అయితే మిషన్ కాకతీయ కింద మా చెరువు శాంక్షన్ అయింది. అంతకుముందు గతంలో కూడా కొంతమంది ఈ నల్లమట్టిని వాళ్ళ చేనులకు స్వచ్ఛందంగా కొట్టుకుపోయారు. అది కూడా వీళ్ళు కాంట్రాక్టర్లు దండుకోవడం జరిగింది వద్ద చేసి. అట్లానే ఈ కట్ట ఊసిరు, కట్ట వస్తే 11 మీటర్లు ఉండాలి, 11 మీటర్లు లేకుండా ఇప్పుడు 12 ఫీట్ల లోపలి ఉన్నది. ఇప్పుడు చూస్తే మేము పడ్డతాడ అయితే మేము కామారెడ్డికి వెళ్ళి వస్తుంటే ఈడ స్పీడ్ బ్రేక్ ఉన్నది, దాదాపు ఒక 5 మీటర్లు కూడా లేదు. కంట్రోల్ చేసుకొని పక్కకి వెళ్ళి వచ్చేసరికి చక్కగా పోయి బండి అండ్ల పడ్డది. పడితే బండి మీదకి వెళ్ళి నేను పడ్డా, బండి కన్నా ముందు బండి మీదకి లేచి నేను పడ్డా, నా మీద బండి పడ్డది. బండి పడ్డాక ఇప్పుడు కొంతమంది అంటారు స్పీడ్ బ్రేక్ నుంచి వస్తుంటాం కానీ ఆడ గొయ్యి ఉన్నది, ఆ గొయ్యిలో కంట్రోల్ చేయలేక అండ్ల పడిపోయినాం. ఇదంతా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం చేయబట్టి అది జరిగింది. ఇక్కడైనా ఇక్కడ నుంచి స్కూల్ బస్సులు వస్తాయి, ఇప్పుడు బతుకమ్మ పండుగ చాలైంది, ఆడపడుచులు అందరూ ఇక్కడికే వస్తారు,
గోల్డ్ జారిపడ్డా ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలుసు. ఇంతనే దీనికి స్పందించి దీని కాంట్రాక్టర్ ఎవరైనా సరే ఎంతనే దాన్ని మరమ్మత్తు చేయవలసిందిగా గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను.